సింగరేణి కార్మికులంటే సీఎం కేసీఆర్కు అమితమైన అభిమానమని సింగరేణి ప్రాంతాల్లో సంస్థ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. 6,50,00,000 సింగరేణి నిధులతో గురువారం గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఫైన్ క్లైన్ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు అభివృద్ధి పనులకు ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరికని ప్రధాన రోడ్డు నిర్మాణం కోసం సింగరేణి సంస్థ ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరడంతో సింగరేణి సిఎండ్ఎండి శ్రీధర్ 6.20 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మంజూరు చేశారని తెలిపారు. వీటి ద్వారా స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి వైంగ్ లైన్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ, చౌరస్తా మీదుగా ఆర్సీఓఏ క్లబ్ నుండి జిఎం ఆఫీస్ వరకు, అక్కడి నుండి వంకబెండు వరకు, అలాగే తిలక్నగర్ నుండి విఠల్నగర్ వరకు సుమారు 3 కిలోమీటర్ల పరిధి అంతర్గత రోడ్డు నిర్మాణంతో పాటు విస్తరణ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ ద్వారా 500 కోట్లను వెచ్చించి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య రక్షణ కోసం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారని చెప్పారు. అలాగే సింగరేణి సంస్థ ద్వారా ప్రతి డివిజన్లో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి కార్మిక కుటుంబాలకు త్రాగునీటిని 24 గంటలు అందుబాటులోకి తీసుకురావాలని, సీనియర్ సిటిజన్స్ కోసం సిటిజన్స్ హాళ్లను ఏర్పాటు చేయాలని సిఎండ్ఎండిని కోరినట్లు ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి నిధుల కార్యక్రమంలో భాగంగా గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గౌరవ సిఎండి శ్రీధర్ గారిని ప్రత్యేకంగా కలిసి రామగుండం కార్పొరేషన్లో సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉండే నివాసం ఉండేటువంటి ప్రాంతం, ఈ యొక్క ముఖ్యమైనటువంటి రోడ్డు అంబేద్కర్ చౌరస్తా నుండి పైంక్లైన్ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు కోసం 10 కోట్ల రూపాయలు కావాలని కోరిన సందర్భంలో వారు ఈ యొక్క రోడ్డు వెడల్పు కోసం 10 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. కొంచెం ఈ యొక్క టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా లేట్ అవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా కౌన్సిల్ ఆమోదం తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి నిధుల ద్వారా అంబేద్కర్ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు, పోలీస్ స్టేషన్ నుండి పైన్ క్లైన్ చౌరస్తా వరకు సింగరేణి నిధులతోని ఈ యొక్క రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా తిలక్నగర్ సెంటర్ నుండి అభినయజ్యోతి స్కూల్ వరకు, అదేవిధంగా చౌరస్తా నుండి రీగల్ షూమార్ట్ నుంచి వెళ్ళి ఆర్సీఓ క్లబ్ వరకు కూడా ఈ యొక్క రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మనము ప్రారంభం చేసుకోవడం జరిగింది. సింగరేణి సంస్థ ఉత్పత్తి మీదనే కాకుండా ప్రజా సంక్షేమం కోసం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం, ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం నిధులను కేటాయిస్తుంది అనే దానికి నిదర్శనం ఈరోజు ఈ యొక్క జరుగుతున్నటువంటి కార్యక్రమం అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఉత్పత్తి ఉత్పాదకత రక్షణ వెల్ఫేర్ సేఫ్టీ హెల్త్ వీటికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సింగరేణి కార్యక్రమం జనరల్ మేనేజర్తో ప్రతి నెల రివ్యూ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా రామగుండం కాన్స్టిట్యుయెన్సీ శాసనసభ్యులు ఇచ్చిన డిమాండ్స్ మేరకు ఇక్కడ రామగుండం ప్రాంతంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరపాలి, ఆ అభివృద్ధి కార్యక్రమాల లిస్టు కావచ్చు, డిమాండ్స్ కావచ్చు, దీని రోడ్డు వేడలకు సంబంధించిన కావచ్చు, ఆర్ఓ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, లైట్ల బందోబస్తు గురించి కావచ్చు, ఇతర కమ్యూనిటీ హాల్స్, సీనియర్ సిటిజన్ హాల్స్, ల్యాండ్స్ ఇవ్వడానికి కావచ్చు, ఇలాంటి డిమాండ్స్ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోరకంటి చందర్ గారు వారి బృందంతో సహా చైర్మన్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. అంతకు ముందే ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమాలను కూడా చేయవలసిందిగా చైర్మన్ గారు సంస్థ చైర్మన్ శ్రీ ఎన్ శ్రీధర్ గారికి
ఐఏఎస్ వారికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ రోడ్డు వెడల్పు గురించి సుమారుగా 6 కోట్ల 20 లక్షల నిధులు సింగరేణి నిధులు కేటాయించడం జరిగింది. దాని అది ఇంతకుముందు 10 ఇంతకుముందు చేశారు కదా నివేదిక కేటాయించారు. ఇనీషియల్గా 10 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ దాంట్లో కొంత మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కొంత రోడ్డు తీసుకోవడం జరిగింది. మిగతాది 6.2 క్రోర్స్ ఈ నిధులు ఈ రోడ్డు వెడల్పు కావచ్చు. ఇదే కాకుండా కాలనీలో కూడా తిలక్ నగర్, రమేష్ నగర్, విఠల్ నగర్, అదే కాకుండా ఇంకా స్థానిక శాసనసభలు ఎక్కడెక్కడైతే వెడల్పు చేయాలని, తర్వాత చౌరస్తా నుంచి ఆర్సీఓ క్లబ్ వరకు రోడ్డు, ఇలాంటి ఈ రోడ్లు వెడల్పు కార్యక్రమాలు ఎక్కడెక్కడైతే స్థానిక శాసనసభలు గవర్నర్ శ్రీ కోరుకంటి చంద్ర గారు దాన్ని వెడల్పు చేయాలి, అభివృద్ధి చేయాలని చేస్తున్నారు, దానికి అనుగుణంగా మిగతా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేకరావు, కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్, అడ్డాల గట్టయ్య, పాముకుంట్ల భాస్కర్, నాయకులు అడ్డాల రామస్వామి, జేవీ రాజు, పర్లపల్లి రవి, ఇనుముల సత్యం, జాయిద్ పాషా, గండ్ర దామోదర్ రావు, బొడ్డు రవీందర్, బక్కి కిషన్, అనుముల కళావతి, దాసరి ఎల్లయ్య, నీరటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.